నందమూరి తారకరత్నే కలేరు కోట్ల మంది ఆశలు సమాధి చేస్తూ కన్నీళ్లు మిగిల్చి శివరాత్రి రోజు శివైక్యం చెందారు. ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే తారకరత్న ఓ జ్ఞాపకంగా మిగిలిపోయారు. ఆయన్ను కాపాడేందుకు ఆఖరి క్షణం వరకు డాక్టర్లు ప్రయత్నాలు చేశారు, అయినా ఫలితం లేకుండా పోయింది. తారకరత్న మృతిపై సినీ రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు విదేశీ వైద్యులు చికిత్స అందించారు. నిజానికి తారకరత్న కోమాలో నుంచి బయటకు రాలేదు. 22 రోజులుగా ఆయన అచేతన స్థితిలోనే ఉన్నాడు. మెదడులోకి నీరు చేరింది, బ్రెయిన్ వాపు కూడా తగ్గలేదు. తారకరత్న కదిలాడని, మాట్లాడాడని, చూశాడని వచ్చిన వార్తలన్నీ శుద్ధ అబద్ధాలు. తారకరత్న గుండె కొట్టుకుంటున్న మెదడు అచేతనమైపోయింది. శరీరంలో మిగిలిన భాగాలు అచేతనంగానే ఉన్నాయి. ఇదంతా కుటుంబ సభ్యులకు తెలిసినా బతుకుతాడనే ఆశ వల్ల విషయాన్ని కొంత గోప్యంగా ఉంచారు. ఆ స్థితిలో ఎవరున్నా అదే చేస్తారు. చివరికి బాలకృష్ణ అన్ని రకాలుగా తారకరత్నకి సహాయం అందించారు. బతకడు అని తెలిసినా కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. తారకరత్న విషయంలో కొందరు వైద్య నిపుణులు అప్పుడే చెప్పారు, ఇది క్లినికల్ డెత్ కేస్ అని చెప్పేశారు. చివరికి అనుకున్నదే అయ్యింది. తారకరత్నను మొదటి రోజు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ చూసి వచ్చినప్పుడే వాళ్ల ముఖ కవళికలు నిజాల్ని చెప్పేశాయి. దేవునిపై భారం అన్నప్పుడే పరిస్థితి అర్థమైంది. అయినా డాక్టర్లు చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.